కొంతమంది టీలు ఎక్కువ తాగుతారు సార్, ఆ టీలు తాగటం వల్ల కూడా ఇష్యూ వస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు టీలు బదులు గ్రీన్ టీ తాగండి, అది టీకి గ్రీన్ టీకి ఆ డిఫరెన్సెస్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు టీ అంటే బేసిక్గా మీరు మిల్క్ యాడ్ చేసి తాగుతారు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మిల్క్ టీ. సో దానివల్ల దాంట్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. గ్రీన్ టీలో ఏంటంటే గ్రీన్ టీలో బేసిక్గా మిల్క్ అనేది ఉండదు, అండ్ ఆ గ్రీన్ టీని ఏదైతే హర్బ్స్ నుంచి వస్తుందో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి దాన్ని ప్రిఫర్ చేస్తున్నాం. సో ఇన్ ఏ వే ఇట్ ఈస్ గుడ్ కంపేర్డ్ టు మిల్క్ టీ. గ్రీన్ టీ యాజ్ ఎ రిప్లేస్మెంట్ ఈస్ గుడ్, బట్ మిల్క్ టీ అనేది కూడా టీ విత్ మిల్క్ బేసిక్గా, అది తక్కువ ఇదిలో తాగాలి ఎందుకంటే క్యాలరీస్ ఇండైరెక్ట్గా దాంట్లో వస్తాయి. ఇంకోటంటే షుగర్ యాడ్ చేసి కొంతమంది చాలామంది షుగర్తోనే తీసుకుంటారు, సో షుగర్ వల్ల ఇంకా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, సో దానివల్ల దాన్ని తక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏమంటే వెరీ కామన్, మనం అందరం ఇక్కడ 4 గోడల మంచి పనిచేస్తున్నాం, స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్గా అందరికీ ఉంటుంది. ఆ దాంట్లో ఇప్పుడు ప్రొఫెషనల్గా పర్సనల్గా స్ట్రెస్ అనేది ఇమ్మెన్స్ స్ట్రెస్ ఉంది అక్రాస్ ఆల్ ద ప్రొఫెషన్స్. సో దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఉండగా ఇంకా ఎక్కువ తినడానికి మనిషికి కంపెల్లింగ్ వస్తుంది. సో అది వన్, అది అనదర్ ఫ్యాక్టర్.